మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి నిన్న నాంపల్లి కోర్టు వద్ద కీలకమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తనకు ప్రాణహాని ఉంది, అదే విధంగా పులివెందులలో పోటీ చేయబోతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మనతో పాటు డ్రైవర్ దస్తగిరి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, అసలు ఎందుకు మీకు ప్రాణహాని ఉంది, ఏంటి? ప్రాణహాని అనేది ఒకటే కాదు, అయితే పూర్తి స్థాయిలో నన్ను అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేసి, ఎందుకంటే అరెస్ట్ చేయడం కూడా గల కారణం ఏంటంటే, అది అసలు కిడ్నాప్ ఎవరిని చేయాల్సిన అవసరం ఏముంది? 2+2 గన్మెన్ ఉన్నారు, 5+5 ఎస్కార్ట్ వెహికల్తో సహా వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని తప్పించుకొని నేను ఎట్లా చేస్తాను, అసలు పాసిబుల్ అవుతుంది అనేది ఎవరికైనా ఇంకిత జ్ఞానం ఉండడానికి ఎవరికైనా అర్థమవుతుంది. కానీ వివేకానంద రెడ్డి హత్య కేసులు అప్రూవర్గా మారినందుకు వీళ్ళు ఏదో విధంగా నన్ను లొంగ తీసుకోవాలా, బయట మాకు లొంగలే కాబట్టి కనీసం జైల్లో అయినా సరే ఏదో విధంగా ప్రలోభాలకు గురి చేసి లొంగ తీసుకోవాలనే ప్రయత్నంలో నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో అరెస్ట్కు ముందు అక్టోబర్ 30వ తారీఖున నన్ను 1:30-2 ఆ ప్రాంతంలో వాళ్ళ కస్టడీలోకి తీసుకున్నారు. కానీ డిలే ఎందుకు? ఒకవేళ వాస్తవంగా నేను కిడ్నాప్ చేసినా, ఒకవేళ రియల్గా కిడ్నాప్ చేసి చిక్కిందంటే వాళ్ళు అప్పుడే వెనకబడి స్టేట్మెంట్లన్నీ తీసుకొని సాయంత్రానికి మెజిస్ట్రేట్ ముందర హాజరుపరచాలా? ఆ విధంగా చేయాలి. అక్టోబర్ 30వ తారీఖు నన్ను కస్టడీకి తీసుకొని 31వ తారీఖు సాయంత్రము మెజిస్ట్రేట్ గారి ముందర హాజరుపరిచినారు. అయితే ఆ మధ్యలో జరిగిన విషయం ఏంటంటే, పూర్తి స్థాయిలో ఎవరైతే ఎర్రగుంటకు సంబంధించిన సిఐ ఈశ్వరయ్య అనే అతను, అటు నుంచి డిఎస్పి నాగరాజ్ అనే అతను పూర్తి స్థాయిలో వివేకానంద రెడ్డి కేసులో నువ్వు అప్రూవర్గా మరి తప్పు చేసినావు, నీ వల్ల వయస్సు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకు నువ్వు సహకరించు, ఒక ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ రామ్ సింగ్ గారు నిన్ను తీవ్రంగా కొట్టి ఈ విధంగా చెప్పించినారనే పాయింట్ నువ్వు చెప్పాలా. ఆ విధంగా చెప్తే నీకు ఇబ్బంది లేకుండా, నీకు ఏదానికైనా డబ్బులు కానీ ఏదైనా కానీ మాట్లాడుకోవాలంటే ఎమ్మెల్యే సుధీకర్ రెడ్డి, అటు నుంచి అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు, నువ్వు ఆలోచన చేయి అని చెప్పి చెప్పినారు. దాన్ని నేను తిరస్కరించినాక వాళ్ళ మాట వినలేదని చెప్పి జైలుకు పంపడం జరిగింది. నా 3.5 నెలల నుంచి సతాయించడం జరిగింది జైల్లో. అంటే మీరు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు, ఏదైతే నన్ను అదే దొండలవాడ శంకర్ రెడ్డి వాళ్ళ కొడుకు కలిశాడు అని. ఎలా, ఎప్పుడు కలిశాడు? దొండలవాడ శంకర్ రెడ్డి నేను జైలుకి వెళ్ళిన తర్వాత ఒక 20 రోజులకు నెల తర్వాత, అంటే డిసెంబర్ అనుకోండి, డిసెంబర్ నెలలో అక్టోబర్ నేను 31కి జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ మధ్య ఆయన ఒక డాక్టర్ లాగా, అంటే ఆయన కడపలో ప్రస్తుతం డాక్టరు, గుండెకి సంబంధించిన ఏదో డాక్టర్ అంట, ఆయన జైలుకు వచ్చి ఏదో జైలు ఖైదీలను చూడను, ఆరోగ్య విషయంలో జైలు ఖైదీలతో మాట్లాడదామని వచ్చినాడంట. అట్లా అంటే అది కారణం ఏంటంటే, ఎవరికి అనుమానం రాకుండా నేను పోయింది డాక్టర్గా, నేను అతనితో మాట్లాడిన పోలే అని చెప్పుకునేదానికి సాకుగా అతను నా దగ్గరికి వచ్చి, ఈ విధంగా నువ్వు అప్రూవర్గా మారినందుకు మా నాయన అందరూ జైలుకు పోయినారు, రాజకీయంగా మేము చాలా ఇబ్బందులకు గురి చేసుకుంటున్నాము, తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాము, నువ్వు మాకు సహకరించు, పిఏ కృష్ణారెడ్డి ఎట్లయితే మాకు సహకరించాడో, ఎట్లయితే సివిఐ రామ్ సింగ్ కొట్టి ఈ విధంగా చెప్పినాడని చెప్పే విధంగా నువ్వు చెప్తా ఉండవు, అదేవిధంగా కూడా నువ్వు మాకు చెప్తే నీ ప్రాణాలు నిలబడతాయి, నీ పిల్లం పిల్లల ప్రాణాలు నిలబడతాయి, లేకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఆ పాప మీద కూడా 41 నోటీసులు జాయిన్ అయి ఉన్నాయి, ఆ పాపను కూడా తీసుకొచ్చి రేపు మొన్నాడు జైల్లో వేస్తాము, చూడ ఆలోచన చేయంటే నేను పూర్తి స్థాయిలో అతని మీద నేనే అతని మీద దుర్భాషలాడినా. అయితే పూర్తి స్థాయిలో అతను తిట్టడం జరిగింది. నేను తిట్టిన తర్వాత ఇంకా గలాట ఏమన్నా పడతారో, ఎట్లా కొట్టుకుంటానేమో అని అక్కడ ఉండే వార్డెన్లు వీళ్ళంతా అతన్ని పిలుచుకొని పోవడం జరిగింది. సో ఈ విషయాన్ని ఏమన్నా మీరు రామ్ సింగ్ గారికి ఏమైనా చెప్పారా? అసలు రామ్ సింగ్ గారికి చెప్తే ఏమన్నారు? రామ్ సింగ్ గారు ఇప్పుడు లేరు కదా, ఆయన సిబిఐ సంస్థలో, ఇప్పుడు ఆయన సిబిఐ సంస్థలో ఉన్నాడు కానీ ఈ టీంలో లేడు కదా. ఇప్పుడున్న ఎస్పీ ప్రజెంట్ ఎవరైతే ఎస్పీ గారు ఉన్నారో వాళ్ళకు చెప్పినాము. నిన్న నాంపల్లి కోర్టుకు పోవడం జరిగింది. అక్కడ కూడా సిబిఐ వాళ్ళతో A to Z ఏం జరిగిందో పూసకొచ్చినట్టు అన్నీ కూడా చెప్పినాము. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా కంప్లైంట్ పెట్టి పూర్తి స్థాయిలో దీన్ని విచారణ చేసి పూర్తి స్థాయిలో వాస్తవాలను వెలికి తీసి, అసలు కుట్ర పన్నిన వాళ్ళు ఎవరు, దీన్ని నేను జైలు పంపించి నన్ను ఈ విధంగా లొంగ తీసుకోవాలనేది ఎవరు అనేది దాని కాన్సెప్ట్ అంతా బయటికి తీయాలని చెప్పేసి నేను సిబిఐని కోరడం జరిగింది. వాళ్ళను కూడా మేము విచారణ స్టార్ట్ చేసి దాంట్లో వాస్తవాలను బయటికి తీసి బయట నిలబడతాంలే అని చెప్పినారు, తగిన యాక్షన్లు తీసుకుంటామని చెప్పినారు. పులివెందుల బరి నుంచి ఉంటానంటున్నారు. పులివెందుల బరి నుంచి అంటే ఇప్పుడు ఏ రాజకీయాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకొని నన్ను అప్రూవర్గా మారినందుకు, నన్ను నా భార్య పిల్లలను రోడ్డున తిరిగేటట్టు చేసినాడో, నన్ను అక్రమంగా కేసులు పెట్టి ఏ రాజకీయాన్ని అయితే అడ్డం పెట్టుకొని అక్రమంగా కేసులు కట్టించి నన్ను దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడో, అదే రాజకీయంలోకి దిగుతా నా రాజకీయం ఏందో నేను కూడా చూపియాలనే ఫిక్స్ అయ్యి పులివెందుల నుంచి జగన్ మోహన్ రెడ్డి మీదైనా సరే పోటీకి సిద్ధంగా ఉన్నా అని చెప్పడం జరిగింది. అంటే ఏ పార్టీ తరపున లేదంటే బై ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? అది ఇంకా డిసైడ్ కాలేదు, ఆలోచన చేస్తా ఉన్నాం. అదే విధంగా మీరు ఇటీవల ఒక మాట అన్నారు, ఏదైతే జగన్ మోహన్ రెడ్డి వివేకాను హత్య చేసింది ఎవరో చెప్పి ఓట్లు అడగాలి. అవును, ఖచ్చితంగా కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు ఎప్పుడు జరిగింది? 2019లో హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి నాకు సిబిఐ కావాలా, నాకు పూర్తి స్థాయిలో నాకు మా చిన్నాయన చంపిన వాళ్ళందరినీ బయటికి తీయాలని ఒకప్పుడు సిబిఐని కోరిన వ్యక్తి ఎప్పుడైతే ఎలక్షన్ గెలిచిన తర్వాత ఆ సిబిఐ వద్దు, నాకు సిబిఐ సంస్థ వద్దు, ఏమొద్దు అని చెప్పి వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ పిటిషన్ కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఏదైతే కోర్టులో వేసి ఈ విధంగా సిబిఐ నాకు సంస్థ కావాలా అని చెప్పి అడిగినందుకు మళ్ళీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయితే ఇంకా నాకు వద్దని చెప్పినాడు. వద్దని చెప్పిన తర్వాత ఈ 5 ఏళ్లలో గవర్నమెంట్లో వివేకానంద రెడ్డి కేసులో ఏదైనా కానీ మెరుగైన అంటే విచారణ ఏదైనా జరిగిందా, లేకుంటే ఏదైనా అతను ఈ కనీసము ఎప్పుడైతే నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే కదా నేను అప్రూవర్గా మారి ఉండింది. మారిన తర్వాత ఒకవేళ అతనికి సంబంధం లేదు అనుకుందాం, సంబంధం లేనప్పుడు అతను ఎందుకు సైలెంట్గా ఉంటాడు? ఏ విషయమై సైలెంట్గా ఉంటాడు అంటే అప్పుడే దస్తగిరి అప్పుడే ప్రెస్ మీట్ వాళ్ళు వెనకమీడే పెట్టచ్చు, పెట్టి దస్తగిరి చెప్పేటన్ని అబద్ధాలు ఈ విధంగా మేము కూడా కోర్టుకు పోతాం, మేము కూడా ఇంకో సిబిఐ సంస్థను కొడతాం, లేకుంటే సిఐడి సంస్థను కొడతాం, మాకు ఖచ్చితంగా దీని మీద విచారణ జరపాలా, అది ఏం జరిగిందో అని వాళ్ళు ఎందుకు ఫైట్ చేయలే? అంటే వాస్తవంగా వాళ్ళు చేయించినారు, వాళ్ళే అంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు. అందుకే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణకు సహకరించరు, విచారణ చేసే వాళ్ళను విచారణ చేయనిరు ఆఫీసర్లను. ఏదైనా కానీ వాళ్ళ కనుసైగళ్ళల్లో మెలగాల, కనుసైగళ్ళల్లో జరగాల, పూర్తి స్థాయిలో వివేకానంద రెడ్డి హత్య కేసు నీరు గార్చాల అనే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర ఉంది కాబట్టి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి వీళ్ళందరి కీలక పాత్ర కాబట్టి ఈ పొద్దు నేను అడుగుతాను, నేనే కాదు ప్రజలు ఎవరైనా అడుగుతారు, నేను అప్రూవర్గానే కాదు ఒక సామాన్య కార్యకర్తగానే అడుగుతాడా, పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఎవరైనా కానీ వీళ్ళ కుటుంబంలో రాజకీయంలో ఉండేటోళ్ళు ప్రస్తుతము వివేకానంద రెడ్డి హత్య కేసు ఎవరు చేసినారనే పాయింట్ చెప్పిన తర్వాత ఓట్లు అడిగితే బాగుంటుంది, దాన్ని క్లారిఫై ఉంటుంది ప్రజలు కూడా. అంటే ఇంతకుముందు వివేకానంద రెడ్డి హత్య జరిగినాక దాన్ని అడ్డం పెట్టుకొని ఎట్లయితే సానుభూతి పొంది ఓట్లు వేసుకుని ప్రజలను మోసం చేసినాడు జగన్మోహన్ రెడ్డి, ఈ పొద్దు కూడా నన్ను అప్రూవర్గా మారి నన్ను నేను అవి చెప్పింది అబద్ధము, నాకు ఎటువంటి సంబంధం లేదు, సివిఐ రామ్సింగ్ గారు నన్ను కొట్టింటే నేను చెప్పిన అనే మాట చెప్తే అప్పుడు వాళ్ళు నాకు 20 కోట్ల నుంచి 80 కోట్ల వరకు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 20 కోట్లు అడ్వాన్స్ కింద పెట్టుకొని చెప్పడం కూడా జరిగింది. నేనైతే దానికి తిరస్కరించిన, తలకాయ ఉంచే పరిస్థితి లేదు, ఎవరిని మాట వినే పరిస్థితి లేదు, అప్రూవర్గా ఇట్లే కొనసాగే పరిస్థితి ఉంటుంది కానీ ఎవరికి భయపడే పరిస్థితి అయితే ఉండదు. అందుకు అదే విధంగానే జగన్మోహన్ రెడ్డిని అడుగుతాడా ఈరోజు కూడా, నువ్వు ఓట్లు అడగను, నువ్వైనా మీ తమ్ముడైనా ఓట్లు అడగాలంటే ఫస్ట్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎవరు చేసినారనేది క్లారిఫికేషన్ ప్రజలకు ఇచ్చి మీరు కూడా ఓట్లు అడిగితే మీకు బాగుంటుంది, ప్రజలకు కూడా బాగుంటుంది కాబట్టి ఈ మాటలు అడగడం జరుగుతుంది. తనకు ప్రాణహాని ఉన్న మాట వాస్తవమే, అందులో భాగంగానే ఏదైతే కేసులో ఇరికించడం జరిగింది. అయితే ఆ క్రమంలో తాను కూడా డిమాండ్ చేస్తున్నది ఏదైతే గతంలో ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరంగా విజయం సాధించారు, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పులివెందులలో ఈసారి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆయన వివేక హత్యను అటు పూర్తి స్థాయిలో వివరించిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి, అదేవిధంగా ప్రజలకు కూడా వివేక హత్యకు సంబంధించి అటు పూర్తి విషయాలను వెల్లడించి ఓటు అడగాలన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి దస్తగిరి చెప్తున్నాడు. కెమెరా నాగేశ్వరరావుతో కిషోర్, పులివెందుల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.